గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదులవాడ అరవిందబాబు, రాష్ట రైతు అధ్యకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ నేతలు నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ వనమా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ, క్రీస్తు మార్గం అనుసరణీయమని, ప్రపంచ మానవాళికి యేసు క్రీస్తు దేవుడని అన్నారు. అనంతరం కొవ్వొత్తులు ప్రదర్శించి సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పాస్టర్లు, తెదేప నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన ప్రియమైన యేసు కూర్చోబెట్టుకోవడం, ఆయనే మన క్రీస్తు. వేదిక నలకంది పెద్దలు, దైవజ్ఞులైన పాస్టర్ గారు, అదేవిధంగా దైవజనులు అందరూ కూడా ఇవాళ ఒక సముద్రం ఉప్పొంగింది అన్నట్టుగా, ఇవాళే క్రిస్మస్ జరుగుతుంది అన్నట్టుగా జరుగుతుంది అన్నమాట. ఇటువంటి మంచి వేడుకకు ఎంతో మంది కార్మికులు, కర్చకులు, దైవజనులు, అక్కలు, అమ్మలు, అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ఇవాళ రావడం నా అదృష్టంగా భావిస్తూ, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను అన్నమాట. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కోరగానే మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి ఎంతో ఇబ్బందులు కోర్చుకొని కూడా ఈ కార్యక్రమం రావడం నా అదృష్టంగా భావిస్తూ, ఇవాళ నిజంగా క్రిస్మస్ 13 రోజుల ముందు నర్సరావుపేట అమ్మజా నర్సింగ్ హోమ్ వచ్చింది అన్నట్టుగా ఉందన్నమాట. నేను పొద్దున్నే 4 వాకింగ్ వెళ్తాను, వెళ్తా టౌన్ చర్చికి వెళ్తాను. ఎవరు నన్ను చూడరు, ఒక ఎలిజా పాస్టర్ గారు నన్ను చూస్తారు. టౌన్ చర్చికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ నుంచి టౌన్లో శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తాను. ఈ విధంగా టౌన్ మొత్తం వాకింగ్ చేసుకుంటూ వస్తాను అన్నమాట. పొద్దున్నే నేను దైవ దర్శనం చేసుకునేది టౌన్ చర్చ్. ఎలిజా పాస్టర్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే నాకంటే 5 లీటర్ల ముందు ఆయన ఉంటారు. ప్రతిరోజు జరిగేది దినచర్య అన్నమాట. ఇది పూర్వజన్మ సుకృతం. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ చెప్పే సారాంశం ఒకటే, యేసు ప్రభువు చెప్పినా కానీ, హిందూ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ ఒకటే, నీతి నిజాయితీగా ఉండండి, తోటి వ్యక్తిని ప్రేమించమని చెప్తుంటారన్నమాట. ఒక్కటి మీకు చెప్పగలను, ఇవాళ క్రిస్మస్ సందర్భంగా మనం ఇవాళ మన ప్రియమైన క్రీస్తు గురించి చెప్పుకోవాలి. ఒక సుందరమైన రూపం యేసు ప్రభు, ఎంతో చక్కటి విగ్రహం, ఎంతో ఆజానుభావుడు అన్నమాట. అటువంటి వ్యక్తి హిమాలయన్ మాంక్స్ అంటే హిమాలయంలో మునులు ఉంటారన్నమాట. అటువంటి మునుల్లో ఒక మునిగా ఆయన పుట్టాడనమాట. అటువంటి మహా చరిత్ర కలిగిన మన ప్రియమైన క్రీస్తుని ఇవాళ మనమందరం కూడా స్మరించుకుంటున్నాము. వారి అడుగుజాడలు నడవాలని అందరూ కోరుతూ ఉన్నాం అన్నమాట. ఒక మంచి రక్షకుడుగా ఆ రోజు జెరూసలేంలో పుట్టి పేద ప్రజలందరూ కూడా దగ్గరుండి, కుష్టు వ్యాధిగ్రస్తులకి, టీబీ వ్యాధిగ్రస్తులకి, వీళ్ళందరూ కూడా దగ్గరుండి కొన్ని లక్షల మందికి సేవ చేయటం అనేది ఆయన ఎంతో ఖ్యాతి పొందిన, గొప్ప కీర్తి పొందిన మన యేసు ప్రభు అన్నమాట. అటువంటి వ్యక్తికి ప్రపంచం మొత్తం కూడా ఏ మతం అయితే గొప్పదో అదే క్రిస్టియన్ మతం అని అన్ని పుస్తకాల్లో, గ్రంథాల్లో రచించడం జరిగింది మీకు మనం చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పుస్తకంలో రాస్తాడనమాట. అత్యంత అభివృద్ధి చెందిన జాతి ఏదంటే క్రిస్టియన్ మతం, క్రిస్టియన్ జాతి అని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తెలుసుకుంటుంటారు అన్నమాట. అటువంటి జాతిలో పుట్టినందుకు